సో ఈ ముందుగా అందరికీ దేవయ్య. సో సుల్లి లేకుండా మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఫ్లిప్కార్ట్లోకి వస్తా. సో ఫ్లిప్కార్ట్లో మీకు గిన పే లేటర్ గిన ఉంటే, సో ఫ్లిప్కార్ట్ పే లేటర్ ఉంటే మీరు పే లేటర్, సో ఈ నెల మీకు ఫ్లిప్కార్ట్లో లిమిట్ ఉంటుంది భయ్య, ఒక 2,000 కానీ 3,000 కానీ ఇచ్చింటారు మనం ఫ్లిప్కార్ట్ పే లేటర్. సో ఫ్లిప్కార్ట్ పే లేటర్లో సో షూస్ కావచ్చు, లేకుంటే వాచ్లు కావచ్చు, టీ షర్ట్లు కావచ్చు, ఏందో ఒకటి ఈ నెల ఆర్డర్ చేయాలి భయ్య. సో ఈ నెల ఫ్లిప్కార్ట్ పే లేటర్లో యూజ్ చేసి, సో రేపు నెల మీరు ఒక లిమిట్ 500 యూజ్ చేసినారు, సో రేపు నెల ఈ నెల మీరు ఆర్డర్ చేసినారు, రేపు నెల మీరు కడతారు అన్నమాట. సో అట్లా ఒక 4 నెలలు కానీ 5 నెలలు కానీ కడితే మీకు ఆటోమేటిక్గా ఫ్లిప్కార్ట్ ఈఎంఐ అనేది ఎనేబుల్ అవుతుంది భయ్య. ఫ్లిప్కార్ట్ పే లేటర్ వాడి మీరు నెలకి, అంటే ఈ నెలలో టీ షర్ట్లు కానీ షర్ట్లు కానీ ఏదైనా ఒక ఆర్డర్ చేయడం అన్నమాట. లిమిట్ ఒక 500 అనుకోండి, 500 ఈ 500 రేపు నెల కడతా అన్నమాట. సో అట్లా ఒక 3 నెలలు కానీ 4 నెలలు కానీ కడితే మీకు ఆటోమేటిక్గా ఫ్లిప్కార్ట్ ఈఎంఐ అనేది ఎనేబుల్ అవుతుంది భయ్య. సో ఇట్లా, సో రీసెంట్గా అయితే మా ఫ్రెండ్స్ అందరికీ నేను చెప్పిన, ఒక 5 మంది యూజ్ చేసింటే వాళ్ళకు 3 కొరకు 4 కొరకు ఫ్లిప్కార్ట్ పే లేటర్ అయితే, ఫ్లిప్కార్ట్ ఈఎంఐ అయితే ఎనేబుల్ అయింది భయ్య ఫ్లిప్కార్ట్ పే లేటర్తో. సో యూజ్ చేసిన ఫ్లిప్కార్ట్ పే లేటర్తో యూజ్ చేసి ఈ నెల ఒక 500 పెట్టి టీ షర్ట్లు కొన్నాం. సో అది రేపు నెల కట్టడం అనమాట. అట్లా వరుసన మేము ఒక 4 నెలలు కానీ 5 నెలలు కానీ కట్టినాం భయ్య, మా ఫ్రెండ్స్ అంతా కట్టినాం అనమాట. సో కట్టినాం, కట్టింటే మాకు 5 కట్టిన తర్వాత వెంటనే సో ఈఎంఐ అయితే ఎనేబుల్ అయింది భయ్య. సో 22,000 అయితే ఈఎంఐ అయింది. సో మా ఫ్రెండ్కి కొంతమందికి 30,000 వచ్చింది, కొంతమందికి సో 50,000 వచ్చినాయి భయ్య. సో మనం అట్లా లిమిట్ని బట్టి, మీ పాన్ కార్డ్ లిమిట్ బట్టి ఇస్తాడు భయ్య. ఒకవేళ మీకు పే లేటర్ ఇన్న ఉంటే పే లేటర్ యూజ్ చేసి, సో ఈ నెల యూజ్ చేయడం, రేపు నెల కట్టడం. సో ఎంత యూజ్ చేయాలి తమ్ముడు, ఎక్కువ ఏమన్నా అంతా 3,000 అయితే 3,000 ఏమి యూజ్ చేయాలంటే, సో అట్లా ఏం లేదు భయ్య, ఒక 400 కానీ 500 కానీ లిమిట్ యూజ్ చేయడం. సో రేపు నెల కట్టడం, ఒక 5 నెలలు కడితే ఆటోమేటిక్గా ఫ్లిప్కార్ట్ పే లేటర్ అయితే ఈఎంఐ అయితే వస్తుంది భయ్య, ఫ్లిప్కార్ట్ ఈఎంఐ అయితే వస్తుంది అన్నమాట. దాంతో మీరు ఫోన్ కొనొచ్చు అనమాట. ఇది దిస్ అవర్ సైనింగ్ అవుట్. జై హింద్.